కడకు కీర్తి కూడా ఆడవాళ్లకు ప్రాణాంతకమే అయింది. గ్లామర్ ఒక బందికానగా మారింది. సినిమా రంగం అందుకు సంకేతం. సినిమాల్లో మగతారలు తమ భవిష్యత్తును తామే నిర్మించుకుంటారు. కానీ ఆడతారల జీవితానికి ఇప్పటికీ మగవాళ్లే దర్శక నిర్మాతలుగా ఉంటున్నారు. మంచి జీవిత దర్శకుడు దొరికితే జయలలిత ముఖ్యమంత్రి కావచ్చు. దగాకోరు దర్శకులెందరైతే మహానటి సావిత్రిలా దిక్కులేని మరణాన్ని పొందవచ్చు. చాలా సందర్భాల్లో ఈ నటీమణులు సంపాదించే కీర్తి, ఆకర్షణ, కోట్లాది రూపాయల డబ్బు పిడికెడు ప్రేమకు హానిపడలేకపోతున్నాయి. అందుకే ఎడారిలో గుక్కెడి నీళ్లు దొరక్క మరణించినట్లు ఈ సినీ జనారణ్యంలో స్త్రీలు సహచర్యం కరువయ్యి కన్నుమూస్తున్నారు. ఆ వరుసలోనే సిల్క్ స్మిత ఉరివేసుకున్నారు. అందరిలాగే ఆమె కూడా కళానటన్ను ప్రదర్శించి హీరోయిన్ అవుదామనే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మద్రాసు వెళ్లారు. కానీ కళకు బదులు శరీరాన్ని ప్రదర్శించమన్నారు. ఏవో సీతాకొక చిలుక, వసంత కోకిల వంటి చిత్రాలు మినహా దాదాపు 300 చిత్రాల్లోనూ శరీరాన్నే ప్రదర్శించారు. సీతాకొక చిలుకలు ఆమె పూర్తి వస్త్రాలతోనే కరుణరస భరితంగా నటించారు. కానీ సిల్క్ స్మిత పేరు చెప్పగానే ఆమె నీలికళ్ళు తప్ప కళ్ళనీళ్లు ఎందుకు గుర్తుకొస్తాయి? అవకాశం పరిశ్రమ ఇస్తే కదా. ఆమె మరణమప్పుడైనా ఆమెను కేవలం సెక్స్ బాంబ్గా తలుచుకోకుండా ఉంటే అదే 10,000. ఏమైతేనేం, ఆమెలోని వసంతం వెళ్ళిపోకముందే ఆమె వెళ్ళిపోయింది. అసలు మగతారలు తమ ప్రతిభను నమ్ముకుంటే ఆడతారలు తమ శరీరపు బిగువును నమ్ముకోవాల్సి వస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకున్నట్లు వసంతం లాంటి యవ్వనం ఉన్నప్పుడే స్థిరపడిపోవాల్సి వస్తోంది. తల్లి పాత్రలకు ప్రాధాన్యం ఉండే రోజుల్లో వీరికి ఎంతో కొంత అవకాశం ఉండేది. ఇప్పుడు అమ్మ పాత్రల స్థానంలో అత్త పాత్రలకు, ఆంటీల పాత్రలకు ప్రాధాన్యం పెరిగింది. చివరికి ఈ పాత్రలకు కూడా శరీరపు బిగువు సడలిపోని వాళ్లనే ఎంపిక చేసుకుంటున్నారు. కాస్త మొరటుగా చెబుతున్నట్లనిపించినా ఇది కఠిన వాస్తవం. ఈ దుస్థితి మగ మహారాజులకు లేదు. ముడతలు పడ్డ హీరోలు హీరోలే. కాబట్టి యవ్వనమే ఆడతారలకు జీవితకాలపు పెట్టుబడి అవుతోంది. ఈ స్వల్పకాలంలోనే ఏదో రకంగా స్థిరపడాలని అనుకున్నప్పుడు వారి ఇంటిని మరెవరో చక్కబెట్టిస్తున్నారు. ఈ ఆడతారల మీద ప్రియులు చూపించే ప్రేమ ఎక్కువ సందర్భాల్లో పెదవులకే పరిమితమవుతోంది. ఈ ప్రేమ ఎండమావి అని తెలిసిన మరుక్షణం తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తెలుగు తమిళ సినిమా రంగంలో సిల్క్ స్మిత ఆత్మహత్య కొత్త విషయం కాదు. దక్షిణాది ధృవతారగా ప్రకాశిస్తున్న సమయంలో దివ్యభారతి రాలిపోయింది. చనిపోయే సమయానికి ఆమెకు నిండా 20 కూడా లేవు. 1992 ఆమె సాజిద్ నడియావాలాను పెళ్లి చేసుకుంది. ఇది కులాంతర వివాహం. శ్రీదేవి, వైజయంతిమాల, మధుబాలల సౌందర్యాలను కలబోసినట్లుండే ఈమె అనతి కాలంలోనే జాతీయ తార అయింది. అదే ఏడాది ఏప్రిల్ 5 ఆమె భవంతి మీద నుంచి పడిపోయి చనిపోయింది. ఇది ఆత్మహత్య, హత్య, ఇంతవరకు తేలలేదు. ఈ సంఘటనకు ముందు ఆమె తాగి ఉన్నట్లు వార్తలొచ్చినా పోస్టుమార్టం రిపోర్ట్ ఈ విషయాన్ని ధృవీకరించలేదు. పెళ్లి కాగానే సినిమాలు వదిలి ఇంటికి పరిమితం కావాలనుకుంది. అయినా సాధ్యం కాకపోవటం వల్ల ఆమెకు మానసిక ఒత్తిడి పెరుగుండొచ్చు. దానికి తోడు ఆమె కులాంతర వివాహం పట్ల తల్లిదండ్రుల అసంతృప్తి కూడా ఉంది. సిల్క్ స్మిత ఆత్మహత్యలో కూడా పెళ్లి వ్యవహారం లేకపోయినా ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా కనిపిస్తోంది. అందుకు ఆమె రాసినట్లుగా చెబుతున్న చివరి ఉత్తరమే సాక్ష్యం. నా ఆశలన్నీ ఒకరి మీద పెట్టుకున్నాను, అతను నన్ను మోసం చేశాడు అని 5 పరిచయమైన ఒక వ్యక్తి గురించి ఆమె ప్రస్తావించారు. 1984 ఆత్మహత్య చేసుకున్న ఫటాఫట్ జయలక్ష్మి విషయంలోనూ ఇదే జరిగింది. మద్రాసులో పుట్టి పెరిగిన జయలక్ష్మి డబ్బింగ్ ఆర్టిస్టుగా తండ్రికున్న పరిచయాల కారణంగా సినిమాల్లో సులభంగా ప్రవేశించగలిగారు. బాలచందర్ దర్శకత్వం వహించిన అవల్ ఒరు తొడరక్కదై చిత్రంలో లెక్కలేనట్టు ప్రవర్తించే పాత్రను పోషించారు. ఇవాల్టి సినీ పరిభాషలో చెప్పాలంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ ఉన్న పాత్ర అది. ఈ చిత్రం తెలుగులో అంతులేని కథ పేరుతో వచ్చింది. ఈమె MGR తమ్ముడు చక్రపాణి కొడుకును ప్రేమించారు. అయితే అది పెళ్లిగా మారలేదు. దాంతో ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు. సినిమాలో ఎంతటి ప్రేమనైనా ఫటాఫట్ మని వదిలించుకోగల పాత్రను పోషించిన జయలక్ష్మి నిజ జీవితంలో ప్రేమను సీరియస్గా తీసుకుని కన్నుమూశారు. అంతకుముందు కూడా ఈ సినీ పరిశ్రమలో ఇలాంటి ఘటనలున్నాయి.
తమిళ మలయాళ చిత్రాల్లో పేరొందిన విజయశ్రీ అనే నటి 1975లో నల్లుల మందు తాగి కన్నుమూసింది. ఒక తెలుగు నిర్మాత నిర్మించే చిత్రంలో నటిస్తానని సంతకం చేసి మరుసటి రోజే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఈ వార్తను నిర్మాత పత్రికలో చూసి తెలుసుకుని షాక్ తిన్నాడు. అలాగే 1977లో ఇదే విధంగా లక్ష్మీశ్రీ అనే నటి బెడ్రూంలో ఫ్యాన్కు ఉరివేసుకుని చనిపోయింది. ఒక పారిశ్రామికవేత్తతో సంబంధం పెట్టుకుని పెళ్లి చేసుకోవాలని ఆశించి విఫలం కావడంతో ఆమె ఈ పనికి పాల్పడింది. 1979లో కే శోభ ఒక ప్రముఖ సినిమాటోగ్రాఫర్తో ప్రయాణం సాగించి అది శాశ్వతం కాదని తెలుసుకుని ఉరివేసుకుని చనిపోయింది. ఆమె జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు కూడా అందుకుంది. ఈ నటీమణుల ఆకస్మిక మరణాల మీద ఒకే ఒక విశ్లేషణ చేస్తే అందుకు రెండు కారణాలు కనబడుతున్నాయి. ఒకటి, ప్రేమ వ్యవహారాల్లో ఇరుక్కోవడం. రెండు, ఆర్థికంగా దెబ్బతినటం. అయితే మొత్తం ఆత్మహత్యల్ని పరిశీలిస్తే రెండవ కారణం గోరు చుట్టు మీద రోకటి పోల్లాంటిదే తప్ప అదే మూల కారణం కాదనిపిస్తోంది. సిల్క్ స్మిత కూడా ఇటీవల రెండు చిత్రాలు నిర్మించి నష్టపోయారు. అయితే ఆమె మరణానికి ఇదే కారణం కాదని ఆమె లేఖను బట్టి అర్థమవుతోంది. నా చుట్టూ ఉన్నవాళ్లే నాకు మనశ్శాంతి లేకుండా చేశారు, ఇంత సాధించి నాకు మనశ్శాంతి లేదు అని ఆమె అన్న మాటల్లో ఇతరుల నుంచి ఆమె కోరుకుంటున్న ఆత్మీయత లభించడం లేదని అనిపిస్తోంది. అదీకాక ఆమె సినిమా రంగంలో ప్రవేశించడానికి ముందు పడ్డ ఆర్థిక ఇబ్బందులతో పోల్చి చూస్తే ఇవి లెక్కలోనివి కానే కావు. కాబట్టి ఇతరుల నుంచి గుప్పెడు ప్రేమను కోరుకోవడమే వీరి మరణానికి హేతు అవుతున్నదని అర్థమవుతోంది. కీర్తి, కనకం, శరీరం, హృదయాల్లో ప్రేమించేవాడు దేన్ని ఆశిస్తున్నాడో వీరికి తెలుసుకోవడం కష్టం. సాధారణంగా మొదటి మూడింటి మీద మోజుతో వచ్చేవాళ్లే ఎక్కువ మంది ఉంటారు. వీళ్లలో మనసు పడేవారెవరో తేల్చుకోవడం కష్టమే కదా. చరిత్ర పరిశీలిస్తే ప్రేమలో సినీతారులు స్వేచ్ఛ కన్నా భద్రతనే ఎక్కువ కోరుకుంటున్నారు, కానీ అదే వారికి దూరమవుతూ వస్తోంది. సినీ పరిశ్రమలో మొత్తం మీద ప్రమాదకరమైన వ్యసనం పొగడ్తల్ని స్వీకరించటం. అందులో స్త్రీ పురుష భేదం లేదు. అందుకని వీరాభిమానుల పొగడ్తల మధ్య గ్లామర్ నడుమ వీరు పెరగటం వల్ల ఏమాత్రం ద్రోహం జరిగినా తట్టుకోలేని స్థితికి వెళ్తున్నారు. సినీ నటి ఆత్మ గౌరవాన్ని కించపరచకుండా ప్రేమించే ప్రియుడు భర్త దొరకటం చాలా అరుదు. ఒకవేళ దొరికినా ఆమె నటన కొనసాగిస్తానంటే ఒప్పుకునేవాళ్లు దొరకడం మరింత అరుదు. శరీరపు జిలుగులు చూసి మాత్రమే ప్రేమించిన వాడు శరీరాన్ని ఆస్తిగానే భావిస్తాడు. ఆ శరీరం మీద వేరే వ్యక్తి చెయ్యవేయడాన్ని భరించడు. ఆ విషయాన్ని పైకి అనలేక పరోక్ష హింసలు మొదలు పెడతాడు. ఇప్పటికీ ప్రణయ వ్యవహారం మగతారులకు మాత్రమే గర్వకారణంగా ఉంది, స్త్రీలకు అవమాన చిహ్నంగా ఉంది. చుట్టూ నీరే, తాగటానికి చుక్కలేదు అన్న చందంగా తెల్లవారి లేస్తే ప్రతి నటీమణి మీద ప్రేమ వ్యవహారాల పుకార్లే. కానీ అంతిమంగా కరువవుతున్నది ప్రేమ మాత్రమే. వీళ్లు గ్లిజరిన్తో ఏడ్చేది కొన్ని క్షణాలే, గ్లిజరిన్ లేకుండా దుఃఖించేది కొన్ని యుగాలు. ఈ ఆత్మహత్యలు ఇలాగే జరిగితే కారులో షికారుకెళ్లే పాలబుగ్గల సినీతారులు కూడా ఈ ఘటనలపై రోడ్డెక్కి ఉద్యమించే రోజు రాక తప్పదు.